అలాగే ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ ఎంత గొప్పగా ఉన్నాయి ఏంటన్నీ తెలిసే మనకు తెలియాల్సింది ఏంటి? ఎస్, డబ్బు. బిజినెస్ ప్లాన్ తెలిస్తే ఎలా ఉంటుంది? ఎస్, ఎంతమంది ఉంది బిజినెస్ ప్లాన్ తెలుసుకోవాలని? ఎస్ ఎస్, ఆ బిజినెస్ ప్లాన్ చెప్పడానికి మనందరి మధ్యన ఉన్నారు మిర్చి లాంటి కుర్రాడు ఎవరు? థ్యాంక్ యూ. మన టీమ్ కి ఇంత మొత్తం మన టీం అంతా కూర్చున్నప్పుడు డీసీడీగా రావడం ఇదే ప్రథమం. ఎస్ సార్, ఎస్ ఆల్ స్టార్ అండ్ అబౌవ్ ప్లీజ్ కమ్ ఆన్ ద డాష్. ఆల్ స్టార్ అండ్ అబౌవ్ ప్లీజ్ కమ్ ఆన్ ద డాష్. ప్లీజ్ సార్, ఆల్ స్టార్ సుధాకర్ సార్ ని, ప్లస్ రామ్కోటి సార్ ని, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ తుని దగ్గర ఒక చిన్న విలేజ్ దండవాక అనే గ్రామం. తునిలో 10వ తరగతి చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం వైజాగ్ వెళ్ళాను. ఉద్యోగం దొరకలేదు. మొత్తానికి కొన్ని అడ్డదారులు MBA వరకు కంప్లీట్ చేసా, అయినా సరే ఉద్యోగం దొరకలేదు. ఒక డిసైడ్మెంట్కి వచ్చాను, ఈ ఉద్యోగం అనేది నాకు దొరకదు, బ్రతకాలి కాబట్టి ఏదో పని చేసుకోవాలి కాబట్టి ఒక ప్లంబర్గా ఒక ఎలక్ట్రీషియన్గా లైఫ్ స్టార్ట్ చేశాను. నెలకు 10,000, 15,000, 20,000 చాలా కష్టంగా సంపాదించేవాడిని. అటువంటి సమయంలో నాకు చిన్న చిన్న కోరికలు ఉండేవి, సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఉండేవి ఏంటంటే కారు ఉంటే బాగుంటుంది, ఇల్లు ఉంటే బాగుంటుంది, అలాగే వైజాగ్ లో మాట్లాడితే ఫ్లైట్స్ కనబడతాయి కాబట్టి లైఫ్ లో ఒక్కసారైనా విమానం దగ్గర నుంచి చూడాలి, ఒక్కసారైనా అవకాశం ఉంటే కింద నుంచి చూడడం కాదు కానీ విమానంలో కిటికీలోంచి ఒకసారి కిందకి చూడాలనుకునేవాడిని. ఇలా చిన్న చిన్న కోరికలు. అలాగే వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆస్తులు ఉంటాయి కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి కానీ ఎవరికి కూడా కార్లు బంగ్లాలు కొనుక్కునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కొంత కొంత మార్పు వస్తుంది అనుకోండి. అలాగే నాకేమనిపించింది అంటే మా ఫ్యామిలీలో ఎవరికి కూడా కార్ లేదు కాబట్టి సెకండ్స్ కార్ అయినా కొంటే బాగుంటుందేమో అనిపించేది. అయితే నేను చేసే పని చూస్తే ఉదయం లేచి శుద్ధి సేవలతో గోళ్ళ కన్నాల కొద్ది పైపులు పెట్టే పని, నాకు వచ్చే డబ్బు చూస్తే 10,000, 15,000, నాకున్న కళలు చూస్తే అసలు వాటికి వీటికి ఎటువంటి సంబంధం లేదు. ఇటువంటి సమయంలో డబ్బు సంపాదించాలనే కోరిక ఒక్కటే బలంగా ఉందండి. కొంతమంది మిత్రులు వచ్చారు, నెట్వర్క్ మార్కెటింగ్ అని ఒక ఇండస్ట్రీ ఉంది, అందులోకి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఏదో బాగుంది, కళ నెరవేరుతాయన్నారు, డబ్బు వస్తాయన్నారు. పెట్టుబడి పెట్టకుండా మనకి, ఎందుకంటే ఈ భూప్రపంచం మీద డబ్బు సంపాదించే వ్యక్తులందరూ కూడా వ్యాపారంలో నుంచి వచ్చారు కాబట్టి నేను కూడా వ్యాపారమే చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆలోచనలో ఉన్నాను. అయితే వ్యాపారాలు రెండు రకాలు ఉన్నాయి భూమి మీద. ఒకటి డబ్బు పెట్టి వ్యాపారం చేయాలి, రెండోది డబ్బు పెట్టకుండా చేయగలిగిన వ్యాపారం ఈ భూమి మీద ఒకే ఒకటి ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఇది తప్ప నాకు డబ్బు పెట్టే చాయిస్ లేదు కాబట్టి ఇది ఒకటే చాయిస్, ఇది ఒకటే మార్గం కాబట్టి దీన్ని నేను డిసైడ్ చేసుకొని కొన్ని కంపెనీలు చేశాను. ఆ తర్వాత కంపెనీల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ తర్వాత కొంతమంది ఇంటికి వచ్చి తిట్టడం మొదలు పెట్టారు. ఇంకో
దారుణంగా మాట్లాడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి సమయంలో ఇలాంటి కంపెనీలన్నీ చేసి ఫేస్ వాల్యూ పోటీ చేసుకుని పది మందితో తిట్లు తినేదానికన్నా ఆ సుత్తీశాలతో గోడలు కొట్టుకుని బైబిల్ పెట్టుకోవడమే బెస్ట్ అని ఆయన అని చెప్పేసి మరలా డిసైడ్ అయ్యి మరలా వర్క్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఈ వెస్టర్న్ మార్కెటింగ్ కంపెనీ నా దగ్గరకు వచ్చింది. అయితే నేను దీన్ని అయితే సీరియస్ గా తీసుకోలేదని, ఎందుకంటే గత అనుభవం కొన్ని రకాల ఫెయిల్యూర్స్ కారణంగా ఈ సబ్బులు పేస్టులు చెప్తున్నారు లక్ష వస్తాయని చెప్తున్నారని చెప్పేసి సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఈ ప్లాన్ అలా ఉండాలి. ఇక్కడ డైరీ వాడుకునే ప్రొడక్ట్స్ వాడుకుంటే జీవితం మారిపోతుంది. ఆ రోజు నా దగ్గర చెప్పినప్పుడు నేను కూడా దీన్ని సీరియస్ గా తీసుకోకుండా ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ టైం వేస్ట్ చేసుకున్నానండి. ఏదో బలవంతాలు వచ్చారు, వాళ్ళ మాటలు పడలేక ఏదో తెలిసిన వాళ్ళు వచ్చారు కదా అని చెప్పేసి ప్రొడక్ట్స్ కొనేసాను. వాడడం కూడా ఇష్టం లేదు, కొన్ని ప్రొడక్ట్స్ పక్కన పెట్టేసాను, కొన్ని ఏదో కొంతమంది ఫ్రీగా ఇస్తాను. ఒక సంవత్సరంన్నర గడిచిన తర్వాత 2014 డిసెంబర్ లో జాయిన్ అయ్యి నేను స్టార్టింగ్ లో ఎంత వచ్చిందో కూడా నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. రీసెంట్ మొన్న ఓపెన్ చేసి చూసుకున్నాను, దానివరకు ఇంపార్టెన్స్ చెప్పాలి కాబట్టి. ఆ తర్వాత 1.5 ఇయర్ తర్వాత నాకు ఎవరైతే దీని గురించి చెప్పారో వాళ్ళు ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసే వ్యక్తులు, నిజంగా చెప్పాలంటే ఒక కళాశాల పనిచేసే వ్యక్తి అప్పట్లో నా దగ్గరకు వచ్చినప్పుడు కార్ లో వచ్చి 100,000 రూపాయలు ఇంకా బంద్ చేస్తున్నానని చెప్పగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా నిజమా లేదా? ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటాయంటే వచ్చేది కొద్దిగైతే చూపించేది ఎక్కువ. ఇది కూడా అలాంటిదేనా లేదా? ఇది నిజమా తెలుసుకున్న తర్వాత రియలైజ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశా. కానీ అప్పుడు అర్థమైందంటే నాకు ఇంట్లో నుంచి ప్రెజర్ స్టార్ట్ అయ్యేది ఏమని అంటే, నువ్వు గతంలో చేసిన ఘనకార్యాలు చాలు, ఎప్పటివరకు ఇంటికి వచ్చి తిట్టిన వాళ్ళు చాలు, మరలా కనుక ఇలాంటి పుస్తకాలు ఇలాంటి కిట్లు పట్టుకొని వచ్చావు అంటే ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాం అన్నారు. అయితే తల్లిదండ్రులు కదా నిజంగా పంపించేస్తారు ఇంట్లో అనుకున్నాను, కానీ ఈ కిట్ పట్టుకొని వెళ్ళిన తర్వాత సీరియస్ గా బయట పంపిస్తారు. మ్యారేజ్ అయింది, నా వైపు పక్కన చెబుతుంది జీవితం తలకిందులు అయిపోతేమో ఒకసారి ఆలోచించుకో, సరేనే మళ్ళీ ఒకసారి సారీ చెప్పే ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. అయితే నేనైతే ఒకటి చెప్పాను, ఒకసారి డిసైడ్ అయినంటే గ్యారంటీగా చేస్తానని. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో తనైతే యాక్సెప్ట్ చేసింది ఏదో అని చెప్పాను. నా మీద నమ్ముకుంటారా అంటే తప్పదు కాబట్టి వచ్చింది. 1,500 రూపాయలకి ఒక ఇల్లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ మంత్ 1,000 రూపాయలు వచ్చింది. మరలా తన సరుకులు స్టార్ట్ అయింది. ఏమని 1,060 వచ్చింది, రెంట్ ఎలా కడతావు, ఎలా తింటా, ఎలా వెళ్తావు అని మరలా స్టార్ట్ చేసింది. ఇది కూడా వస్తారా ముందు ముందుకి రాదా ఒకసారి ఆలోచించుకోవాలి. మరలా పక్క నుంచి నెగిటివ్ స్టార్ట్ అయింది. కానీ నాకు ఒక పక్కన పాజిటివ్ నా లోపల స్టార్ట్ అయింది. ఎందుకు తెలుసండి? చాలా కంపెనీలో పనిచేసాం, ఏ కంపెనీలో కూడా రైట్ టైంలో అకౌంట్ లో ఇన్కమ్ పడలేదు. కానీ ఈ కంపెనీలో 13వ తారీఖు చెప్తారు, కానీ 10వ తారీఖున అకౌంట్ లో డబ్బులు వచ్చేస్తాయి. అక్కడ నాకు ఏదో చిన్న కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకు అంటే రైట్ టైంలో అకౌంట్ లో డబ్బులు పడ్డాయి కాబట్టి చూద్దాం ఇంకేదన్నా ముందు ముందుకి ఇంకా డెవలప్మెంట్ ఉంటే చాలు అని చెప్పేసి ఈ కంపెనీలో వర్క్ కొంచెం ముందుకెళ్ళడం కొనసాగించాలి. ఎందుకంటే నా టార్గెట్ అప్పట్లో పెద్దగా 10 లక్షలు సంపాదించాలి, 5 లక్షలు సంపాదించాలి, కార్లు బంగారు ఇవన్నీ వస్తాయో పక్కన పెడితే కనీసం నేను సుత్తి శారం పెట్టి కొనుక్కోకుండా ఒక కనీసం ఒక 20-30 వేలు సంపాదించుకుంటూ హాయిగా ప్రతిదే చాలు అని చెప్పేసి వచ్చాను. కానీ ఈ రోజు బాధపడతాను, ఆ రోజు అంతా చిన్న విషయం ఎందుకు చేశాను అని చెప్పేసి 2 నెలల్లో డైరెక్ట్ అయ్యి 8,000 చెక్ తీసుకున్నాను. నాకు ఇంకొక కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. ఏంటంటే అరే 2 నెలలు పనిచేస్తే 8,000 చెక్ వచ్చిందంటే కనీసం ఒక సంవత్సరం పనిచేస్తే నెలకు 30-40 వేలు రాదా అన్న కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి చూసుకుంటూ పోతే ప్రతి నెల చెక్ పెరుగుతూనే ఉందండి. ఎంతగా పెరిగిందంటే 2020 అందరూ కరోనా అంటారు, ఇందాక ఎవరో కూడా చెప్పారు నాకు ఏం చేసింది కరోనా టైంలో చెప్పేసి నాకు కూడా 2020 చాలా సక్సెస్ఫుల్ గా అనిపించింది అండి. 2020లో నా చెక్ చూసుకుంటే మీకు చెప్పారు కదా ఏదైతే 8,000 ఆ తర్వాత 20,000 అలా పెరుగుతూ లాస్ట్ హైయెస్ట్ చెక్లు 2020లో 104,000, 107,000, 119,000, 142,000, 174,000, 94,000, 208,000. కరోనా టైంలో కూడా 253,000 టచ్ చేసుకుంటూ వచ్చిందండి. కరోనా తర్వాత 323,000, 424,000, 523,900 రూపాయలు ఈ కంపెనీ ద్వారా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒకహానొక రోజు నా పరిస్థితి ఏంటో మీకు చెప్పా, ఈ రోజు డబ్బులు పడుతుంటే నిజంగా నాకే వస్తున్నాయా డబ్బులు అనిపిస్తుంటది ఒకసారి. ఎందుకంటే 10వ తారీఖున చెక్ పడినప్పుడు మాత్రం నిజంగా ఆ రోజు 40 రోజులు నిద్ర పడుతుంది. ఎందుకంటే 10-15 వేలు సంపాదించడం చాలా కష్టపడి కష్టంగా ఉండేది లైఫ్. అలాంటిది రోజు సరదాగా ఏసీ కార్ లో తిరుగుతుంటే అరే 100,000 వస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది. దాంతో పాటుగా సెకండ్స్ కార్ అన్నాను కదండి, నిజంగా ప్లంబర్ గా పనిచేస్తే కారు చక్రం కూడా కొన్నాను నిజం చెప్పాలంటే. కానీ ఈ రోజు ఒక మంచి కారు కొత్త కారు తీసుకొని హ్యాపీగా మంచిగా తిరుగుతున్నాను, ఫీల్డ్ వర్క్ కూడా చేసుకుంటున్నాను.
దాంతో పాటు విమానం ఎక్కడం అనేది కలగదండి. ఆ విమానాన్ని ఆడుతూ పాడుతూ తిరుగుతున్నాయి రోజు. అలాగా ప్రతిదీ కూడా నా జీవితంలో నెరవేర్చుకుంటూనే వచ్చిందండి. అయితే ఇందులో చిన్న ఇల్లైనా ఉంటే చాలు అనుకుని స్టార్టింగ్ లో వచ్చాను. ఫస్ట్ కొంత ఇన్కమ్ వచ్చినప్పుడు దువ్వాడ రైల్వే స్టేషన్ దగ్గర చిన్న ల్యాండ్ పర్చేజ్ చేశాను. కానీ తర్వాత ఇందులో దీని తొలగ అచీవ్మెంట్ చేసుకుంటూ దీని తొలగ పవర్ తెలుసుకుని అన్ని రకాల ఇన్కమ్స్ పొందుకుంటున్నటువంటి టైంలో అక్కడెక్కడో ఇల్లు కొనడం కొనడం కాదు, మంచి ఏరియాలో ఇల్లు ఉండాలని చెప్పేసి రీసెంట్ లో ఒక 3 మంత్స్ అవుతుంది నేను ఉంటున్నటువంటి గాజువాక్ ఏరియాలోనే మొన్న ఒక 43 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి ఒక ఇంటీరియర్ వర్క్ చేస్తాను 10 లక్షలు అబౌవ్ పెట్టి. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆర్డినరీగా ఉన్న నేను ఈ రోజు ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాను. దాని అందరికీ కారణం వెస్టేజ్ అనేది నేనైతే గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను. అయితే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడిన నా జూనియర్లందరికీ కూడా నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నానండి. అయితే నేను ఈ స్థాయికి రావడానికి చాలా రకాల కంపెనీలు చేశాను, అందులో రాలేదు. కానీ ఈ కంపెనీలోనే ఎందుకు వచ్చాను తెలుసు అండి? ఒకటి ఆల్రెడీ ప్రాడక్ట్ గురించి ఇప్పుడు వరకు మనం రిజల్ట్ విన్నాం. దాంతో పాటుగా ఈ ప్లాన్, మీరు ప్రపంచంలో ఏ ప్లాన్ అయినా చూడండి, ఈ ప్లాన్ కి ఆ ప్లాన్ కి చాలా వ్యత్యాసం ఉంటాయి. ఆ ప్లాన్ ఏంటన్నది మనం చూద్దామండి. ఆ ప్లాన్ ఏంటన్నది మనం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పే ఏదైతే ప్లాన్ ఉందో ఈ ప్లాన్ కనుక ఒక్క 4 నెలలు కనుక మీరు అమలు చేయగలిగితే సరదాగా ఆడుతూ పాడుతూ నెలకు లక్ష సంపాదించవచ్చు అండి. వెస్టేజ్ ఇందాక ఎవరు చెప్పారు కదండి, ఈజీ అనుకుంటే చాలా ఈజీ, కష్టం అనుకుంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ ప్లాన్ తొందరగా అర్థం కాదు, అర్థమైన కూడా నిద్రపడుతూ లక్షలు సంపాదించే వరకు. కాబట్టి అలా ఉండాలి. దీన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఫస్ట్ మైండ్ పెట్టాలి. కానీ ఇప్పుడు నేను దాన్ని కొంచెం సింపుల్ గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. కంపెనీ గురించి, కంపెనీ ద్వారా చరిత్ర గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు కాబట్టి దాని గురించి నేను చెప్పను. కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి, మధ్యలో మిస్ అవ్వకండి. ఎందుకంటే నేను ఏ క్యారం నుంచి వచ్చాను చెప్పాను కదండి, ఒక ప్లంబర్ గా వచ్చాను కాబట్టి ఏదో కొన్ని గట్టిగా ప్రయత్నం చేసి మీకు అర్థం చేయడానికి బాగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మధ్యలో కనుక మిస్ అయితే మళ్ళీ మీకు అర్థం కాదు. కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్. 2004లో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్టింగ్ లో 6 ప్రొడక్టులతో 6 వ్యక్తులతో 2 ప్రొడక్ట్లతో కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ రోజు కంపెనీ త్వరగా పొజిషన్ ఎలా ఉందంటే ఆ 2 ప్రొడక్ట్లు కాస్త 380 పైగా ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతున్నాయి. 6 వ్యక్తులతో స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజు 2.5 కోట్ల పైబడి ఇండియాలో ఉన్నారు. అలాగే ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఆల్రెడీ 9 దేశాల్లో మన బిజినెస్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. మన దగ్గర ఈ రోజు 380 పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. భూమి మీద ఎక్కడైనా సరే ప్రొడక్ట్ కొనేటప్పుడు దాని మీద ఏం చేస్తామండి, ఒక 100 రూపాయలు ఎంఆర్పి ఉంది అనుకోండి, ఎంత కొంటారు? మీ అందరూ ఎందుకు తెలుగులా కాదా? మీకు అర్థమవుతుందని చెప్పేది, ఎందుకంటే చెప్పేది అర్థం కాకపోతే వృధా అవుద్ది. అందుకని ఎక్కడైనా ప్రొడక్ట్ కొనేటప్పుడు రాజమండ్రిలో ప్రొడక్ట్ కొన్నారు ఏదైనా షాప్కి వెళ్ళి ఎంఆర్పి 100 ఉంది అనుకోండి, బ్రాండెడ్ అయితే మీకు ఎంతకి ఇస్తారు? బ్రాండెడ్ అయితే 100కే ఇస్తారు. అన్బ్రాండెడ్ గురించి మనకు అనవసరం, ఓకేనండి? లేదా మీకు బాగా తెలిసిన వ్యక్తులు అయితే 1-2 రూపాయలు తగ్గిస్తారు, ఓకేనండి? అంతకు మించి తగ్గించడం కష్టం. ఎందుకు అంటే కిరాణా షాప్ వాళ్ళు ఇందులో కూడా ఉండి ఉంటారు, 2-3 రూపాయలు 4 రూపాయల కన్నా ఎక్కువ రావడం మార్జిన్ కష్టం. బ్రాండెడ్ మీద ఎక్కువ మార్జిన్ ఎవరికి వస్తుంది తెలుసా అండి? ఎక్కువ సేల్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి వస్తుంది. ఎక్కువ సేల్స్ ఎవరు చేస్తారు? బిగ్ బజార్, మోరు, స్పెన్సర్స్, త్రినేత్ర లాంటి వాళ్ళు మాత్రమే ఎక్కువ సేల్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు మాత్రం 100కి 16 రూపాయలు ఇస్తారు. దానికి తగ్గట్టుగా వాళ్ళు ఏసీలు సెటప్ అంతా చేయాలి, ఓకేనండి? కాబట్టి వాళ్ళు కూడా తగ్గించరు. ఒకవేళ తగ్గించి ఇస్తున్నారు అంటే అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఎక్స్పైరీ డేట్ కి దగ్గరలోనే ఉండాలి, ఏదో ఒక లిటిగేషన్ అయినా ఉంటుంది, ఓకేనండి? మాక్సిమం అయితే ఎంఆర్పి మీద బ్రాండెడ్ మీద ఎక్కడ కూడా తగ్గించరు. కానీ మన కంపెనీ చాలా తక్కువ రేటుకి ఇస్తారు, మంచి ప్రొడక్ట్ ఇస్తారు. కారణం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా మధ్యవర్తులు ఉండరండి, కంపెనీ డైరెక్ట్ గా మీరే డిస్ట్రిబ్యూటర్లు. కాబట్టి ఇక్కడ మధ్యవర్తులు లేకపోవడం వల్ల తక్కువ రేటుకి ఇస్తున్నారు. దాంతోపాటు మనం సొంతంగా తయారు చేయడం వల్ల తక్కువ రేటుకి మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వగలుగుతున్నాం. ఇక్కడ కూడా ఎంఆర్పి 100 ఉంటుందండి, కానీ మీకు ఎంతకి ఇస్తారంటే 80 రూపాయలకి ఇస్తారంటే ఎంత పర్సెంట్ తగ్గిస్తున్నారండి? ఎవరైనా తగ్గిస్తారు బయట? వాళ్ళకే రాదు కాబట్టి మీకు ఎలా తగ్గిస్తారు? కష్టం, ఓకేనండి? తగ్గిస్తూ దాని మీద మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి ఇక్కడ పాయింట్లు తెస్తారు, పీవీ అంటారు. పీవీ అంటే పాయింట్ వాల్యూ. ఒక పీవీ మీకు రావాలంటే ఎవరైతే 32 రూపాయలు కొంటారో వాళ్ళకి ఒక పీవీ వస్తుంది. ఇది అర్థమైతేనే నేను చెప్పే ప్లాన్ అంతా మీకు అర్థం అవుతుంది. ఒక పీవీ ఎంత అండి? కొంచెం మాట్లాడితే మనకి ఈజీగా ఉంటది ప్లాన్, ఎందుకంటే డిస్కస్ చేసుకునేది ఇదంతా, ఓకేనండి? ఒక పీవీ ఎంత అండి? ఒక ఇప్పుడు మీకు అర్థమైందో లేదో చూద్దాం. మీరు 100 రూపాయలు కొంటే ఎన్ని పీవీలు వస్తాయి? 3 పాయింట్లు మీకు ఇక్కడ రావడం జరుగుతుంది, ఓకే?
ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయినింగ్ అనేది ఫ్రీ అండి, మీరు రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లే. జాయిన్ అవ్వడానికి అర్హత ఏంటో తెలుసు అండి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎనీ కేవైసీ అంటే మీరు భారతదేశ పౌరులు అని నిరూపించబడాలంటే మీకు ఏదో ప్రూఫ్ ఉంటుంది కదా, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, ఈ ఐదింట్లో ఏదో ఒకటి మీకు దగ్గర గ్యారంటీగా ఉంటుంది. ఇది లేని వాళ్ళు అయితే ఉండరు కదా, ఇది ఉంటే చాలు, ఏదో ఒక ప్రూఫ్ ఉంటే చాలు. ఇక్కడ మీరు ఒక ఐడి, ఒక పాస్వర్డ్ అనేది తీసుకోవడానికి అర్హులు అవుతారు. ఓకేనండి, ఈ ఐడి పాస్వర్డ్ ఈ కంపెనీలో ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఈ కంపెనీ ద్వారా 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రకాల ఆదాయాలండి? 9 టైప్స్ ఆఫ్. ఈ 9 రకాల ఆదాయాలు మీకు రావాలి అంటే ఈ ఐడి పాస్వర్డ్ ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకోవాలంటే డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి అవసరమైన 30 పాయింట్లు కొనుక్కుంటే చాలు. ఎన్ని పాయింట్లు అండి? 30 పాయింట్లు అంటే ఒక పాయింట్ ఎంత అనుకున్నాం దగ్గర, 32 రూపాయలు ఒక పాయింట్ అంటే. ఇప్పుడు 30 x 32 ఎంత అవుతుందండి? 960 రూపాయలు. అంటే దాదాపు 1000 రూపాయలు ఎవరైతే కొంటారో వాళ్ళకి ఐడి పాస్వర్డ్ యాక్టివ్ అయ్యి వాళ్ళకి మాత్రమే ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి? 9 రకాల ఆదాయాలు వస్తాయి. ఆ 9 రకాల ఆదాయాలు ఏంటో తెలుసుకుంటే ప్లాన్ అయిపోయినట్టే. చాలా సింపుల్ గా ఈజీగా మీకు అర్థమైతే చెప్తాను. 9 రకాల ఆదాయాల్లో మొదట ఆదాయం ఏంటంటే రీటైల్ ప్రాఫిట్. ఎంఆర్పి 100 ఉంటే మీకు ఇక్కడ ఎంత పర్సెంట్ తగ్గిస్తున్నారు? 20% అయితే తగ్గించరు, ఇక్కడైతే 20% తగ్గిస్తున్నారు. ఓకేనండి, ఈ నెల కొన్నారు వాడేరు, బాగుంటే ప్రతి నెల కొంటారా కొంటారా? కొంటారు. లైఫ్ లో ఎప్పుడు కొనుక్కున్నా మీకు 20% వరకు తగ్గిస్తారు. అయితే 20% అనేది ఫ్యాక్ట్ కాదు, కొన్నింటి మీద ఎక్కువ ఉండొచ్చు, కొన్నింటి మీద తక్కువ ఉండొచ్చు. ఓకేనండి, 12 to 20% కానీ 20% అనుకుందాం, మనం మాట్లాడుకున్నాం బాగుంటుంది కాబట్టి. అయితే కంపెనీ ఏం చెప్తుందంటే మీరు కొనేది ఎవ్రీ మంత్ ఎలాగ కొంటారు, నిత్యావసర సరుకులు కాబట్టి ఒక డేట్ లో కనుక మీరు కొంటే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంది. అదేంటి ఏంటంటే 2 నుంచి 17 మధ్యలో కనుక మీరు కొనుక్కుంటే ఈ 20 పాటు ఇంకొక ఎక్స్ట్రా ఇస్తాను అంటుంది టోటల్ గా. అంటే ఎవరైతే ఈ కంపెనీలో 1000 రూపాయలు పట్టుకొని వస్తారో వాళ్ళకి ఆర్ఎంఆర్పి 1300 సరుకులు ఇస్తున్నాయి. ఎంత ఎక్స్ట్రా వస్తున్నాయండి? ప్రతి 1000 రూపాయల మీద 300 రూపాయల సరుకులు మీకు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఇది పనిచేయట్లే ఉంటుంది కదా, పక్కన పెట్టమంటారా? వస్తాయండి. ఓకే, అర్థమవుతుందండి. 1000 రూపాయలకి ఎంత ఎక్స్ట్రా వస్తున్నాయి? 300 రూపాయల సరుకులు మీకు ఎక్స్ట్రా వస్తున్నాయి. ఓకేనండి, దాంతో పాటు ఎంత క్యాష్ పే చేశారు మీరు? 1000 రూపాయలు క్యాష్ పే చేశారు కదా, ఆ 1000 రూపాయలకి మళ్ళీ పాయింట్లు ఇస్తుంది. ఎన్ని పాయింట్లు వస్తాయి? 30-33 పాయింట్లు వస్తాయి. ఆ పాయింట్లు మీరు మళ్ళీ కంపెనీ ఏం చెప్తుంటే క్యాష్ బ్యాక్ అకౌంట్ లో వేస్తాను అని చెప్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎలా వస్తుందో చూద్దాం. 2 ఇన్కమ్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అని చెప్పి 5% నుంచి 11% మరలా మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ వేస్తుంది. 1000 రూపాయలు కొనుక్కుంటే 300 రూపాయల సరుకులు అదనంగా ఇస్తూ. హలో, వినిపిస్తుందండి? 1000 రూపాయల సరుకులు 300 రూపాయల సరుకులు అదనంగా ఇస్తూ దాంతో పాటు 30-33 పాయింట్లు మీకు ఇస్తుంది. ఆ పాయింట్ మీద మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ మీకు రావాలి అంటే మామూలుగా కూడా వినిపిస్తుంది అనుకుంటాను. చివరి వరకు వినిపిస్తుందండి? ఈ లోపు మెయిన్ పాయింట్ వచ్చేసరికి చర్చ చేస్తారు, చిన్న ఇన్కమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనండి, 1000 రూపాయలు కొండ వల్ల ఎంత ఎక్స్ట్రా వస్తుందండి? ఎంత వస్తుంది? 1000 రూపాయలు కొండ వల్ల ఎంత ఎక్స్ట్రా సరుకులు వస్తున్నాయండి? ఇక్కడ 300 ఎక్స్ట్రా వస్తాయి. దాంతో పాటు 1000 రూపాయలు కొన్నందుకు ఎన్ని పాయింట్లు వస్తాయి? 33 పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్ల మీద క్యాష్ బ్యాక్ ఇవ్వడానికి 5% నుంచి 11% ఇస్తాడు. అది ఎలాగిస్తాడు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఒక పాయింట్ మీ దగ్గర ఉంటే మీరు 5% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. ఒక పాయింట్ అంటే ఎంత కొనాలి? ఎస్, ఇండియాలో ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి. ఆ కంపెనీలో కాకుండా ఈ కంపెనీలో మనం ఎంత చేస్తాం తెలుసండి, ఆ కంపెనీలో 5% లోకి వెళ్ళాలంటే మినిమం ఒక 20-30 వేలు కొనాలి. కానీ ఇక్కడ